ఒకరి సెక్రెషన్ సార్కి వడ్డం రాకండి సాక్స్ అభివృద్ధికి.
సంజయ్ అన్న గారు నాయకత్వం. స్వాగతించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అదే విధంగా ఇక్కడి పెద్దలకు పాత్రికేయ మిత్రులకు అన్ని వర్గాల సోదరులకు ఇక్కడ ఉన్న అన్ని వర్గాల సోదరులకు సోదరిమల్లకు వైఆర్ బైరో అమ్మ సోపలకు సలాం నమస్తే అందరు. మొట్టమొదటిసారిగా మొన్నటిసారి సరిగ్గా ఏడాది క్రితం మీరు అందరూ కూడా నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత దీన్ని మున్సిపాలిటీలో కలిపి జగిత్యాల మున్సిపాలిటీలో ఎంతమంది ఉన్నారో అంతమంది లేబర్లు పంపించి రోడ్లు మోర్లు అద్దాలు ఉంటే అవన్నీ కూడా నేను సాఫ్ చేయించిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా రేపటి నాడు మొట్టమొదటిసారిగా మీ దగ్గర నుంచి ఇద్దరు కౌన్సిలర్లు జగిత్యాల మున్సిపాలిటీలో కూసబోతున్నారు. మరి మీ అందరు కూడా చాలా బీదవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్న చిన్న స్థలాలు ఎవరన్నా ఇల్లు కట్టుకునేది ఉంటే ఈ కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 1 రూపాయి కడితే చాలు, 75 గజాల లోపలే ఉంటే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు మీకు అని చెప్పి తెలియజేస్తాను. ఎలాంటి డబ్బు అవసరం లేదు. మరి మీ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్లు సరిగా లేవు, బోర్లు లేవు, ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అందుకే దీన్ని అర్బన్లో కలపడం జరిగింది. ఎందుకంటే అర్బన్ హౌసింగ్ కాలనీలో కూడా మనకు దీన్ని ఇస్తూ ఉంటుంది. ముస్లిం సోదరులు ఉంటే 12% వాళ్ళకే అవకాశాలు ఉంటాయని చెప్పి, గిరిజనులకు అవకాశాలు ఉంటాయి, మన ఇరకల సోదరులకు, మిగతా బీసీలకు ఉంటాయి. మరి మీ అందరికి తెలియజేస్తున్న మీకు తెలివంది కాదు, యువతికు మోర్లు సక్కా లేకుండే రోడ్లు లేవు, ఆఖరుకు రాత్రి పూట ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేకుంటే కరెంటు లేక ఇవాళ కేసీఆర్ సారు 24 గంటల కరెంటు ఇచ్చి ఎలుగులలో నింపిండు. అదేవిధంగా ముసలి వాళ్ళు ఉంటే మందు బాకంటే పిల్లగాళ్ళ మీద ఆధారపడిస్తుంటే ఇవాళ 2000 రూపాయలు పెద్ద కొడుకు లెక్కిస్తామన్నాడు మీ అందరికి 2000 రూపాయలు. మరి అట్లనే చాలా ఆటోలని దగ్గర దగ్గర 100 ఆటోలు ఉంటాయి ఇక్కడ. నేను ఇవాళ చెప్తున్నా దేశం మొత్తం మీద ఎక్కడ ఏ ఒక్క ఆటో కూడా ట్యాక్స్ మాఫ్ లేదు. ఇవాళ సంవత్సరానికి 1600 రూపాయలు ట్యాక్స్ మాఫ్ ఉన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే లేబర్ ఉంటే వారికి దురదృష్టవశాత్తు ఏమైనా అయితే
5 లక్షల బీమా ఈ ప్రభుత్వమే కల్పించిందని చెప్పడం మీ అందరు తెలియజేస్తాం. డ్రైవర్లకు అంటే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా పెళ్లి ఆడపిల్ల పెళ్లి అయితే 5 రూపాయలు దొరకని పరిస్థితి. ఇవాళ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, సర్కార్ దవాఖాన డాక్టర్లు, కేసీఆర్ కిట్టు, అట్లనే సర్కార్ బల్లల్లో దొడ్డు బియ్యం పెడితే పిల్లలు పోకపోతుంది, ఇవాళ సన్న బియ్యం, ప్రతి బల్లల సార్లు, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేసింది. అట్లనే మన మైనార్టీ పిల్లల కోసం, బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మరి మైనార్టీ పిల్లలు అయితే ఇంకా అలా ఖాళీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మటన్ తోటి భోజనం పెడుతున్నారు, కోడిగుడ్డు పెడుతున్నారు. బీసీలో అంటే కొంత కాంపిటీషన్ ఉండదు. మైనార్టీలో అయితే ఎంతమంది పిల్లల్ని చదివిస్తాడో అంతమందికి పిత్త. ఫస్ట్ క్లాస్ భోజనం, పుస్తకాలు, ఇలా బడి చూస్తే పరిశీలన అవుతారు. అమ్మాయిలకు ఉంది, అబ్బాయిలకు ఉన్నారు. మరి అదేవిధంగా నేను గతంలో మాట ఇచ్చిన ఇక్కడ మా సిక్కు సోదరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఉన్నారు, అన్ని వర్గాల వారు. నేను గతంలో మాట ఇచ్చిన ఇక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి, రోడ్ చేస్తామని చెప్పి, ఇప్పటికే మీరు జైత్యాల చూస్తున్న రోడ్లు పెద్దగా చేస్తున్నాం. జైత్యాల టౌన్ హాల్ మంచిగా కొత్తగా అవుతున్నది, అక్కడ శ్మశాన పట్టుకలు అయినాయి. ఇక్కడ కూడా నెక్స్ట్ విడత మీరు చూశారు, గతంలో 20-30 ఏళ్ళు ఒక ట్యాంక్ ఉంటే ఇప్పుడు 2 ట్యాంకులు కట్టాం. 2 ట్యాంకులు కట్టాం నీళ్ళై, నీళ్ళ వసతి చేస్తాం, రోడ్లు మొదలు కూడా వేస్తాం. మీరు ఈసారి కారు గుర్తుపైన ఎవరేస్తే వాళ్ళది మీరుగా దయచేసి మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, మొట్టమొదటిసారి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దీంట్లో కారు గుర్తుపైన నిలబడ్డ వాళ్ళని గెలిపేయండి. ఆప్జర్వర్ మదర్ కర్కే కార్ కండిషన్ వాళ్ళు కొడుతాం. గరాక బారే మేము అభి భీ బోలాం, ఫిర్ భీ బోలాం, కల్మా జానే వాళ్ళం భీ, అభి 160 నయా గరా బనే ఔర్ 360 కే లే టెండరా హోగే, చారా సర్ కే వో పానీ కా మసలా హై, ఇస్ వజహ సే థోడా రుక్ గయే, పానీ కా మసలా పూరా కర్నే కే లియే ఆప్ కాలేశ్వర ప్రాజెక్ట్ మే పూరా పానీ పర్ ఆ రహే, ఆప్ దేఖ్ రహే కభీ ఉత్తా పానీ తే కెనాల్ మే, ఎప్పుడైనా చూసి రా, భూగర్భ జలాలు పెరిగినాయి. మరి కేసీఆర్ సార్ ఏం చెప్తుండే, గిదే చెప్తుండు, తాగతందుకు నీళ్లు, పంటలకు నీళ్లు, 24 గంటల కరెంటు, ముసలి వాళ్ళకు పింఛను, బీడీ కార్మికులకు పింఛను, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్టు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, చిన్నపిల్లలకు సన్న బియ్యం, మైనార్టీ గురుకులాలు, అన్ని వర్గాలను సమానం చూసుకుని, అన్నిటికంటే ముఖ్యంగా సమానత్వం. ఎన్నడన్నా ట్రాక్టర్లకు ట్యాక్స్ మాఫ్ చేసిరా, ఆటోలకు మాఫ్ చేసిరా, అసలు ఆటో డ్రైవర్ ఎన్నడన్నా ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు ఉన్నారా? మరి ఈ రకంగా మొన్న మీరు చూసారు, ఇన్సూరెన్స్ కడితే డబ్బులు వచ్చి, అట్లనే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు, భవన నిర్మాణ కార్మికులు అంటే బిల్డింగ్ కాంట్రాక్టర్ ఉన్నారు, కార్డు తీసుకోండి. ఇవాళ తప్పకుండా చెప్తా, తప్పకుండా మీకు లేబర్ ఆఫీసర్కి చెప్పి ఇవ్వని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు, తప్పకుండా ఈ కార్మిక వర్గం ఉంటుంది, మీరు అశ్రద్ధ చేయకండి. కొలువైల చంద్రయ్య అనే కార్మికుడు చనిపోతే, భవన నిర్మాణ చనిపోతే 630,000 రూపాయలు ఇప్పించిన చెప్పి తెలియజేస్తాను. ఇది బాధంతా కాగితం మీద ఉన్నది, సర్కార్ పైసలు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. ఇన్ని పథకాలు చేస్తుంది, మరి ఈసారి గెలిపించి మా దగ్గర తీసుకురావాల్సిందిగా మీ అందరూ కోరుతున్నా. కారు గుర్తుకే.